హాయ్ హలో ఫ్రెండ్స్, శిరీష కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు పల్లి పట్టి పీనట్ చిక్కీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది, ఇది అందరికీ ఇష్టమైన రెసిపీ. ఓకేనా, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ చిక్కీ మనకి షాప్లో తెచ్చుకున్న దానిలాగే వచ్చేస్తుందండి. నేను ఆ టిప్స్ అన్నీ నేను వీడియో మధ్యలో మీకు చూపించాను. ఓకే, దీంట్లో మెయిన్ మనకి పాకం ఒక్కటి సరిగ్గా వస్తే సరిపోతుందండి, అదే దీంట్లో మెయిన్ అన్నమాట. ఓకేనా, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్, బెల్లం 1 కప్, వాటర్ 1/2 కప్, నెయ్యి 1 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ వేడయ్యాక 1 కప్ పల్లీలని ఫస్ట్ వేయించుకుందామండి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే తొందరగా నల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే అండి, పల్లీలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అలాగే వీటిని కొద్దిగా చల్లారనిద్దామండి. ఓకే అండి, పల్లీలు కొద్దిగా చల్లారిపోయాయి కదా, మనం వీటిని పొట్టు తీసేసి పలుకుల్లాగా తయారు చేసుకుందామండి. ఇలా పొట్టు మొత్తం తీసి పక్కన పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. అది హీట్ అయ్యాక 1 కప్ బెల్లం వేస్తున్నాను, అలాగే 1/2 కప్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ బెల్లం బాగా కరగనివ్వాలి. ఈ పాకం కూడా మనకి ముదురు పాకమే రావాలండి పల్లి పట్టికి. ఇలా బెల్లం మొత్తం కరిగాక మీకు ఒకవేళ ఇందులో ఏమైనా డస్ట్ అలా ఇసుకరేణు అట్లా ఏమైనా అనిపిస్తే మీరు దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు అండి. ఫిల్టర్ చేసిన తర్వాత మనం పాకం పట్టుకోవచ్చు. ఇందులో మాత్రం ఏమీ లేదు కాబట్టి నేను ఇలానే ఉంచేస్తున్నాను. ఇది పాకం రెడీ అయ్యే లోపల మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకుందామండి. ఇది మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మనం ఇది పాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే మనం ముందుగా ఒక వాటర్లో కొద్దిగా బెల్లం తీసుకొని చెక్ చేసుకుందామండి. ఇంకా కొద్దిగా అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఇలా సాగొద్ది, ఇది ఇలా మనకి సాగొద్దండి. ఇది పాకం మనకి ఇలా విరగొడితే విరిగిపోం అన్నమాట. అలా అయితేనే మనకి పల్లి పట్టి మంచిగా వస్తుంది. ఇంకా 2-3 మినిట్స్ అయితే మనకి పాకం వచ్చేస్తుంది. ఓకే అండి, పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి టెస్ట్ చేసుకుందామండి ఇందులో వేసేసి. ఇప్పుడు ఇలా అంటే మనకి చల్లారాక ఒక ముద్దలాగా అవుతుంది. ఇది మనకి సౌండ్ కూడా వస్తుందండి. మనం ఇలా వాటర్లో వేస్తే సౌండ్ వస్తుంది. ఇలా అయితే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇందులో మనం ముందుగా వేయించుకున్న పల్లీలను ఇందులో వేసేసుకుందాము. ఇట్లా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. బాగా కలుపుకొని మనం దీన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం దీనిని ఒక గిన్నె లేకపోతే ప్లేట్ సహాయంతో దీనికి నెయ్యి రాసి మనం ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి. ఎంత మీరు పలసగా చేసుకోగలిగితే అంత పలసగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా పలసగా ప్రెస్ చేసేసుకోండి. ఇలా అయితే మనకి చిక్కి మంచి పలసగా నీట్గా వచ్చేస్తుంది. మనం దీన్ని కొద్దిగా చల్లారాక కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం చాక్తో ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా కట్ చేసి పెట్టుకుందామండి. మళ్ళీ గట్టిగా అయిపోతే మనము కట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అందుకని కొద్దిగా చల్లారాక మనం ఇలా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాక వీటిని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఓకే అండి, ఇది చల్లగా అయిపోయింది. మనం ఇప్పుడు ప్లేట్ని ఇలా అంటే కూడా మనకి అన్నీ ఊడిపోయి వచ్చేస్తాయండి. ఓకేనా, ఇలా అన్ని సేమ్ మనకి బయట షాప్లో తెచ్చుకున్న చిక్కీలానే వచ్చాయండి. చూడండి, సేమ్ అలాగే పలసగా
అనుకుంటున్నాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఓకే అండి, అందరికీ ఎంతో ఇష్టమైన పల్లి పట్టి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ టిప్స్ పాటిస్తూ. ఓకేనా, ఇవి మనకి చాలా హెల్తీ ఫుడ్ అండి, ఎందుకంటే మనకి పల్లీలో ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా. ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉంటే వాళ్ళు రోజుకొకటి ఇలా చేసి తీసుకుంటే బ్లడ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందండి. ఓకేనా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మరిన్ని లేటెస్ట్ వీ రెసిపీస్ కోసం నా శిరీష కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.